విరామం తరువాత ప్రేక్షకులందరికీ ఆహ్వానం. సత్యోపదేశంలో దేవుని శక్తిని గురించి మనం తెలుసుకుంటున్నాం. మహాశక్తివంతుడు, మహాబలాఢ్యుడు ఫారో రాజుతో ఆయన సైన్యంతో పోరాడి గెలిచినటువంటి వాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు, ఇజ్రాయేలు ప్రజలంతా ఎడారిలో పయనం చేస్తున్నప్పుడు ఆయన సర్వశక్తి ఎంతో వాళ్ళకి అవగతమైంది. సముద్రాన్ని చీల్చి పొడినేల మీద తన ప్రజలను నడిపించడం మహామహా అద్భుతకరమైనటువంటిది. అంతటి అద్భుత శక్తి ఆయనలో ఉంది. అందుకే ఆయన పేరే సర్వశక్తిమంతుడు అని యిర్మీయా ప్రవక్త చెబుతున్నాడు. నీవు నిక్కముగా ప్రభుడవు, నీవు తప్ప మరొక దైవము లేడు, నీ పేరే సర్వశక్తిమంతుడు అని ఆయన ఉటంకిస్తున్నాడు. ప్రవక్తలందరూ ఆయన శక్తిని పెద్దగా అంచనా వేసి చూపించారు. అంతటి బలాఢ్యుడు దేవుడు. అందుకే ఆయనకి ప్రత్యేకమైనటువంటి బిరుదు సర్వశక్తి గల సర్వేశ్వరుడు అని. అంతేకాదు, ఆయన యావే ప్రభువు ఆయనకి అని పేరు. యావే అనగా హీబ్రూ పదం, అది ఉన్నవాడు అని అర్థం. ఇంతకు ముందున్నవాడు, ఇప్పుడున్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు, ఉండబోయేవాడు కాదు, ఉన్నవాడు. భూత భవిష్యత్ వర్తమానంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉనికి అది అంటే ఆయన నిత్యము జీవిస్తాడు, శాశ్వత జీవి ఆయన. ఆయన అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇజ్రాయేలు దేవుడు. ఇంతమందికి దేవుడు ఆయన. చాలా చనిపోయిన వాళ్ళకి దేవుడు అని అంటే ఆయన జీవిస్తున్నాడు అని అర్థం. శాశ్వతమైనటువంటి దేవుడు, ఆయనకి ఆది లేదు, అంతమూ లేదు, నిత్యము జీవించేటటువంటి వాడు. అందుకే నేను సదా ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని దీవించినప్పుడు ఆయన ఉద్దేశం అది. నేను చనిపోను, నాకు అంతమనేది లేదు, ఆరంభము లేదు, పుట్టుక లేదు, గిట్టుట లేదు, నేను ఉన్నవాడను, ఉండువాడను, ఉండినవాడను, నేను అంతా ఒకటే అని ఆయనకి ఉన్నటువంటి మరొక గుణాన్ని మనకి చాటి చెబుతున్నారు. ఇజ్రాయేలుని ఎంపిక చేసుకున్నాడు. ఏమి చూసి చేసుకున్నాడు? వాళ్ళకి ఆయనకేమైనా లాభం జరుగుతుందనా? లేదు. అన్ని జాతుల కంటే వీళ్ళ జాతి చాలా చిన్నది. అయినా ప్రేమతో వీళ్ళని ఎంపిక చేసుకొని తన ప్రజలుగా మలుచుకున్నాడు. వీళ్ళ వెంట నడిచాడు, అడవిలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు, కష్టాలలో ఉన్నాడు, వాళ్ళని నడిపించుకొని వాగ్దాన భూమికి వచ్చాడు. అంతటి ప్రేమమూర్తి ఆయన. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులని మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారా? లేదు. ఆయన ప్రేమే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నదని ద్వితీయ ఉపదేశ కాండంలో మోషే ప్రజలతో హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రేమని చూరగొనాలి. త్రిత్వం మధ్యలో కూడా ప్రేమ నెలకొని ఉంది. తండ్రి కుమారుణ్ణి, కుమారుడు పవిత్రాత్మను, పవిత్రాత్మ తండ్రిని, ఒకరినొకరు నిత్యము ప్రేమించుకుంటారు. తండ్రి కుమారుల ప్రేమ ఫలమే పవిత్రాత్మని కూడా పెద్దలు అంటుంటారు. వీళ్ళ మధ్యలో పవిత్రమైనటువంటి ప్రేమ, మహత్తరమైనటువంటి ప్రేమ నెలకొని ఉంది. హోషేయా ప్రవక్త చిత్రిక ఒకటి ఉంది. ఆయన దేవుణ్ణి ఎలా చేశాడు? తండ్రి అని చేశాడు. తండ్రి పిల్లలను ఎంత ప్రేమిస్తారో అలా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించాడు. తన భుజాలకెత్తుకున్నాడు, మోసాడు, వంగి అన్నం తినిపించాడు.
ఇవి ఆయన చేసినటువంటి చిత్రికలు. చేయి పట్టుకుని నడిపించాడు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పారు, అయినా వీళ్ళు నా మాట వినడం లేదో. నా నేను పైకెత్తి ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను, అంతటి ప్రేమ ఎవరు చూపిస్తారు? దేవుణ్ణి ఒక తండ్రిగా చిత్రించి, ఇజ్రాయేలు ప్రజలందరినీ ఒక చిన్న కుమారుడిగా అనుకొని ఆయన వివరిస్తున్నాడు దేవుడు ఎంత ప్రేమమూర్తి అని. చిన్నపిల్లల్ని ఏ విధంగా పెంచారో ఆ విధంగానే ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు పెంచాడు, ఆయన ప్రేమమూర్తి కనుక. యోహాను మరొక అడుగు ముందుకు వెళ్ళి దేవుడే ప్రేమ అని అన్నారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక కుమారుణ్ణి సహితం ఈ లోకానికి పంపి బలి కావడానికి వెనుకంజ వేయలేదు. అంతటి మహత్తరమైనటువంటి ప్రేమ ప్రజల మీద ఉన్నది. అందుకు మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన కరుణామయుడు కూడా. ఎంత కరుణ ఉంది అనంటే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాప పడితే మన్నించారు. ఆ సీనాయి కొండ ఉదంతం ఇదివరకు చెప్పాను. సీనాయి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత మోషే పైకి వెళ్ళాడని చెప్పాను. దేవునితో ముచ్చటిస్తున్నారు. క్రింద ప్రజలందరూ ఒక బంగారు దూడను చేసి మ్రొక్కడం ఆరంభించారు. అప్పటి వరకు మహత్తర కార్యాలు చూసినటువంటి యావే ప్రభువుని వదిలేసి అంతలోనే వారం 10 రోజుల్లోనే మనసు మార్చుకొని బలాఢ్యుడైన దేవుణ్ణి వదిలేసి బంగారు దూడను ఆరాధించడం, దేవునికి కోపం వచ్చింది, కుపితుడయ్యాడు, వీళ్ళందరినీ నాశనం చేస్తానన్నాడు. కానీ మోషే బ్రతిమాలాడు, అయ్యా అంత దూరం తీసుకుని వచ్చి ఈ ఎడారిలో వీళ్ళని మట్టు పెడతావా? వద్దు, వీళ్ళని క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. పశ్చాత్తాప పడ్డారు కనుక ఆయన క్షమించాడు. ఆయనకి అంత కరుణ ఆ ప్రజల మీద ఉన్నది, మన మీద ఉన్నది. మన విముక్తి కోసమే క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడు. ఆయన మరణించడానికి సైతం ఒప్పుకున్నారు. అంటే క్రీస్తు ప్రభువుకి మన మీద ఎంతటి ప్రేమ ఉన్నది ప్రశ్నించుకొని ఆలోచింపజేసుకోవాలి మనం. దేవుడు సత్యవంతుడు కూడా. ఆయన అబద్ధం ఆడడు. ఆయన పలికిన పలుకెల్లా శక్తివంతమైనది. అవునుగాక అన్న మాటతోనే ఈ ప్రపంచమంతా వెలుగులోనికొచ్చింది. భూమి కలుగునుగాక, సూర్యచంద్రుడు కలుగునుగాక, చెట్టు చేమలు కలుగునుగాక అని ఆనతిచ్చడంతోననే ఈ సృష్టి ఈలో మనకి కనబడుతున్నది. ఇది మానవుని కోసమే చేశారు అది కూడా. అటువంటి ఆ దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయనకి మించిన దైవం మరొకడు లేడు. నేనొకడే దేవుడను అని ఆయన ప్రకటించుకున్నాడు. అది వాస్తవమైనటువంటి సత్యం కూడా. దేవుడు సత్యవంతుడు అనడానికి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే సత్యం. సత్యానికి ఆయన సాక్ష్యం చెప్పడానికే ఈ లోకానికి వచ్చారు. సాక్షాత్తు ఆయనే న్యాయస్థానంలో చెప్పారు, ఇదిగో నేను సత్యానికి సాక్ష్యం పలకడానికి వచ్చాను, సత్యసంధులందరూ నా మాట వింటారు అని ఆయన ప్రకటించారు. నీ వాక్యమునందలి గుణము సత్యము, నీ న్యాయ విధులన్నీయు కలకాలము నిలుచనే కీర్తనాకారుడు పాడుతున్నాడు. ఇన్ని మంచి గుణాలున్నటువంటి భగవంతుడు, ఒకే ఒక భగవంతుడు. ఆయన శక్తివంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, కరుణామయుడు, ప్రేమమూర్తి. ఇన్ని గుణగణాలు ఆయనలో ఉన్నాయి. ఆయనని విశ్వసిస్తే మనకు శుభం జరుగుతుంది.
ఆ భగవంతుని దీవెనలు ప్రేక్షకులందరికీ నిలుస్తాయిగాక. వచ్చే వారం సత్యోపదేశ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.